ఆస్తమాకి చాలా సులువుగా మనం చేసుకునే వైద్యం ఒకటి ఉంది. ఏమిటి? కుంకుడు గింజలోని పప్పు, 3 గింజల్లో పప్పు తింటామంటే ఆస్తమా బాగా తగ్గుతుంది, చాలా సులువుగా తగ్గుతుంది ఆయాసం. అలాగే గచ్చ పిక్కలు ఉంటాయి, పప్పు తీసుకోవాలి. వెల్లుల్లి సమంగా ఇది అది కలిపి నూరి చిన్న మాత్రలు చేసుకొని, చిన్నవి బాగా చిన్న మాత్రలు చేసుకొని మింగుతూ ఉంటే చాలా బాగా తగ్గుద్ది. అంటే గచ్చ కొనలైనా కలపచ్చు, గచ్చ పొద కొనలైనా కలపచ్చు, బాగా తగ్గుతాయి. వెల్లుల్లి, గచ్చ పొద, చిగుళ్ళు, ఇవి నీటితో మింగుతూ ఉండాలి. మరొకటి ఏంటంటే, అసలు ఆస్తమా తగ్గటానికి సులువైన పద్ధతి ఇంకోటి చెప్తానండి, పట్టిక బెల్లం, జీలకర్ర, ఆవు నెయ్యి, ఈ మూడు కలిపి మెత్తగా నూరి ముక్కుల్లో వేసుకుంటా ఉంటే ఆస్తమా తగ్గుతుంది. ఇక కొందరికి కేవలం అల్లం రసం నూరేసి పిండి 2 చుక్కలు ముక్కుల్లో వేస్తే విపరీతంగా ముక్కు మండి ఊరికే 20 అడుగులు వేసేటానికి ఆస్తమా కారణమైనటువంటి కఫం అంతా ముక్కుల ద్వారా నోటి ద్వారా పడిపోతుంది ఆస్తమా. మరొకటి, ఇది ఆకులు జాతికి వెళ్తే మన మేక మెయ్యిన ఆకు అని ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుద్ది. 2 ఆకులు తింటే దగ్గు, ఉబ్బసం రెండూ తగ్గిపోతాయి, ఒక ఇంత కళ్ళి పడిపోద్ది, దానివల్ల బాగా ఆయాసం తగ్గుద్ది. ఉత్తరేణి సమూల భస్మం, ఇక్కడ ఆయాసం తగ్గించేది ఉత్తరేణి ఒకటి ఉంది, చాలా బాగా పనిచేస్తుందండి. ఉత్తరేణి సమూల భస్మం నీటిలో కలిపి కొద్దిగా, సమూల భస్మం కూడా చాలా తక్కువగా నీటిలో కలిపి తాగితే ఒకళ్ళకి బాగా తగ్గుద్ది, నేతిలో కలిపి తింటే ఒకళ్ళకి బాగా తగ్గుద్ది, తేనెతో తింటే మరొకరికి తగ్గుద్ది. అన్ని మందులు అందరికీ ఒకేలాగా పనిచేయవని గ్రహించాలి. ఇది ముఖ్యంగా హెచ్చరికగా తెలుసుకోవాల్సిన అంశంగా చెప్తున్నాను నేను. అన్ని మందులు అందరికీ ఒకేలాగా పనిచేయవు. ఏటి 2-3 చెప్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఎవరికి అనుకూలంగా ఉండే వారు చేసుకుని తినవచ్చు. మీకు గచ్చకాయ పప్పు లేకపోతే ఇంకోటి విషానికి సంబంధించి అయితే సంప్రదించాలి, లేదు కుంకుడు గింజల్లోని పప్పు అయితే సంప్రదించక్కర్లేదు, మీరే చేసుకోవచ్చు. కొన్ని సంప్రదించాలి, కొన్ని సంప్రదించనక్కర్లేదు. అంచేత మేము ఈ స్థితిని బట్టి మేము జనరలైజ్ చేసి చెప్తున్నాం. అంచేత దీన్ని తప్పకుండా మీరు పాటించి ఒకసారి మా నెంబర్లో ఏమైతే ఉన్నాయో 3 నెంబర్లు ఇస్తున్నామో ఆ 3 నెంబర్లో టైం ప్రకారం, టైం కూడా ఉంటుంది, ఆ టైం ప్రకారం మీరు ఫోన్ చేస్తే చాలా విషయాలు మీకు చెప్తాం. ఇది ఎందుకు వచ్చింది ఏంటి అనేది వివరాలు కనుక్కొని మరి చెప్తాం, మీకు ఆన్సర్ వస్తాయి. ఉబ్బసం బాగా తగ్గుతుంది. ఇక మరొకటి ఏంటంటే, ఏ వ్యాధికైనా మట్టిని మించిన మందు లేదు. ఉబ్బసం మరీ వచ్చేస్తూ ఉంటే గుండె మీద శుభ్రమైన మట్టి, అంటే ఎరువులు పురుగు మందులు వాడనటువంటి మట్టి తెచ్చి పైన పట్టు వేస్తూ ఉంటే, నీటితో గుజ్జులాగా నూరేసి పైన పట్టు వేస్తూ ఉంటే ఆ ఉబ్బసం తగ్గిపోతుంది. ఆస్తమాను గుర్తించే విధానం ఏంటంటే, ఎక్కువ గుండె అలాగా ఉబ్బుతూ ఉంటా అని చెప్పి అలాగా ఎక్కువ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఆస్తమాలో. చిన్నపిల్లలు అయితేనేమో ఏం చేస్తామంటే, ఒక తమలపాకు తీసుకొని కొంచెం నువ్వుల నూనె రాసి వేడి చేసి రొమ్ములు దిగువగా ఇక్కడ కట్టినట్టయితే శుభ్రంగా ఆస్తమా తగ్గుద్ది వాళ్ళకి. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎలాగ మరి తగ్గడం అనేది ఆలోచించినప్పుడు వాళ్ళకి ఇందాక చెప్పుకున్నటువంటి మందులతో పాటు మరొకటి ఏంటంటే, ఎప్పుడైతే ఊపిరి అందడం లేదో అది ఆస్తమాగానే గుర్తించండి. ఆస్తమా అనుకుంటే నష్టమేమీ లేదు, మీకు ఊపిరి అందట్లేదంటే ఆస్తమాగా గుర్తించండి. అలా గుర్తించినప్పుడు చాలా సులువుగా ఉపశాన్ని తగ్గించేవి చాలా రకాలుగా ఉన్నాయండి. మిరియాలు తీసుకోండి, అరటిపండులో ముంచండి, తింటూ ఉండండి. మిరియాలు అరటిపండులో మించుతూ ఉంటే కొన్ని రకాల ఆస్తమాలు తగ్గుతాయి, కొన్ని రకాల దగ్గులు తగ్గుతాయి. ఆస్తమాతో పాటు దగ్గు కూడా వస్తుంది చాలామందికి, చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటుంది కఫం అడ్డుపడిపోవడమే. అంచేత దీనివల్ల కూడా చాలా ఉపయోగం ఉంది మిరియాలు, అరటిపండు. ఇక కొందరు ఏంటంటే ఆటవికులు, తాబేలు బొరుసు, తాబేళ్ళు ఎక్కడికక్కడే దొరుకుతాయి, అక్కడ అడవుల్లో అనేక రకాల తాబేళ్ళు ఉంటారు. ఏ తాబేలైనా సరే వాళ్ళు వండుకున్న తర్వాత పైపెంకి తీసి బయట పారేస్తారు,
ఆ తాబేలు వేరు బొరుసుని కాల్చేసి తీసి మెత్తన పొడి చేసి దాన్ని కాస్త కాస్త అలాగా నాలుగు మీద వేసుకుంటామంటే ఏం కలపక్కలేసమంటే దానికి కొద్దిగా నీళ్ళు వేసుకుంటామే. తాబేలు బొరుసు బూడిద అలాగే నోట్లో వేసుకుంటామంటే ఆస్తమా తగ్గిపోతుంది. ఇవి తగ్గించడానికి అంటే ఆస్తమా కాదు, ఆయాసమ కాదు, గ్యాస్ కాదు, ఇవన్నీ రకరకాల పేర్లతో విడదీయటమేది. ఈ విడదీయి చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన ఇంటిలో ఉండేటటువంటి అల్లం, బెల్లం, జీలకర్ర, ధనియాలు, వామ్ము, సొంటి, పిప్పళ్ళం, ఇంకా రకరకాల ఏమైతే మసాలా సరుకులు ఉన్నాయో ఇవన్నీ కూడా మంచివే. ఏ ఒక్కటో అయినా సరే మీరు మీకు దొరిసింది ధనియాలు ఉన్నాయనుకోండి, ధనియాలు కషాయం కాసి తాగుతూ ఉండండి, ఆస్తమాకు చాలా బాగా పనిచేస్తుంది. లేదా వామును మరిగించి తాగుతూ ఉండదు, హాయిగా పనిచేస్తుంది. ఇక సొంటిని మరిగించి తాగండి, బాగానే పనిచేస్తుంది. సొంటి, అల్లం, అంతే మిరియాలు, ఇవన్నీ కూడా అద్భుతమైన మందులండి. మనం అసలాటిని వదిలేసి బయటకు పరిగెడుతున్నాము. ఇవి మందులుగా ఒకనొకప్పుడు మన పూర్వీకులు చెప్తే, మన ఋషీశ్వరులు మనకు చెప్తే అవి ఆహారం చేసాము. తర్వాత కొత్త మందులు ఇప్పుడు చేసి వెళ్ళిపోతున్నాము, అవి కూడా ఆహారం చేసేస్తాను. ఇప్పుడు అన్నంతో పాటు తినేస్తున్నాం మందులన్నీ కూడా ఇంగ్లీష్ మందులైనా సరే. కొత్త మందులు అయ్యో ఎత్తకాలి మళ్ళీని, అవి ఎక్కడ దొరికితే ఇక